ఇక బీఆర్ఎస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రస్తుతం ఆయన కలిశారు. ఇక బీఆర్ఎస్ లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా ఆయన కలిశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అసెంబ్లీ ఆవరణలో కలిశారు. ఖచ్చితంగా నేను ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానో నాకు నేను అక్కడ వెళ్ళట్లేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పారు కేటీఆర్కి. ఈ నేపథ్యంలో ఇదొక హాట్ టాపిక్గా మారింది. ఏదైతే గతంలో ప్రభుత్వం అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన పోలీసులతో బెదిరించిన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇవాళ మరోసారి కూడా కృష్ణమోహన్ రెడ్డి ఆనాడు ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి. ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి ఉందని మరోసారి కూడా సుస్పష్టమైంది. ఎమ్మెల్యేలపైన ఒత్తిడి చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీలో చేరారు తప్ప మిగతా ఇంకోటి లేదని కూడా ఇవాళ స్పష్టంగా కృష్ణమోహన్ రెడ్డి రిటర్న్ తిరిగి రావడాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్తో సమావేశం కొనసాగుతుంది. ఈ కేటీఆర్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే గతంలో అటు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఒత్తిడితోటే తలొగ్గి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు తప్ప మరి ఇంకోటి లేదనేది కూడా ఇవాళ సుస్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కృష్ణమోహన్ రెడ్డి చాలా ఇబ్బందులకు గురయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి చాలా అనేక ఆటపోట్లకు గురయ్యారు. అంతేకాకుండా ఒక ఫ్లెక్సీల వివాదాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున గద్వాల నియోజకవర్గంలో జరిగింది. అవన్నీ కూడా ఆయన అవమానాలు భరించి కూడా ఇన్ని రోజులు కొంత ఒత్తిడి మేర కొనసాగినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మళ్ళీ ఇవాళ సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కొద్దిసేపటి క్రితమే సమావేశమై ఆయన ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయితే ఫస్ట్ నుంచి చూసినట్లయితే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారిని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులకు గురిచేసి వారిపైన అనేకమైన ఆరోపణలు చేసి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఆ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం
ఆధ్వర్యంలో కంకణం కట్టుకుంది, కానీ వాళ్ళు అవన్నీ కూడా పటాపంచలైనా అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేది ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ అది ఖచ్చితంగా ఒక ముందస్తు బెదిరింపులో భాగమే అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా అందులో భాగంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఇవాళ మళ్ళీ ఒక్కొక్కరుగా తిరిగి రానున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు, రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా అక్కడ కంపార్ట్గా లేదు, కాంగ్రెస్ పార్టీలో అవమానాలకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మేము ఆ పార్టీలో చేరినప్పటికీ కూడా మాకు కనీస మర్యాద ఇవ్వట్లేదు, మాకు కనీస ప్రోటోకాల్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇవాళ ఏదైతే పార్టీ మారారో వారందరూ కూడా ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాకు శ్రీరామ రక్ష అని చెప్పేసి కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలా కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే జరిగింది. కొద్ది రోజులకే ఆయన పార్టీ వీడి కొద్ది రోజులకే మళ్ళీ తిరిగి సొంత గూటికి రావడం అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేకని ఇవాళ మళ్ళీ సొంత గూటికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మొదటి నుంచి కూడా అక్కడ ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేని కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏదెవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారో, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారో, వారి చేతనే అనేక కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, వారి చేతనే అనేక ప్రోగ్రామ్లు పార్టిసిపేట్ చేయడం కావచ్చు, అన్నీ కూడా ఇవాళ జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా ఒక అవమానకరంగా భావించారు, అవమానపరిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వివరించిన తీరును వాళ్ళు ఇవాళ జీర్ణించుకోలేకపోయారు. అన్నింటి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మాకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా సుస్పష్టం చేశారు ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి. ఆయన చేరినప్పటి నుంచి కూడా గద్వాల్లో అంటే ఏదైతే కేసీఆర్ పైన ఉన్న అభిమానాన్ని కూడా ఆయన ఆ ఫ్లెక్సీలు కావచ్చు, ఆయన క్యాంప్ ఆఫీస్లో ఫోటోలు కూడా తొలగించలేదంటే ఖచ్చితంగా ఆనాటి నుంచి కూడా ఆయన ప్రభుత్వ ఒత్తిడి మేరకే పార్టీలో చేరారు తప్ప మిగతా ఇంకోటి కాదని కూడా మరోసారి అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ అక్రమంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఏదైతే అప్రవసామికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారో వారంతా కూడా మళ్ళీ తిరిగి రానున్నట్లు కూడా సమాచారం. ఏదేమైనప్పటికీ వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రావడం శుభపరిణామం అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కావచ్చు వారిపైన అనర్థ వేటు కూడా మరోపక్క ఇప్పటికే వేలాడుతుంది. వాళ్ళ అనర్థ వేటుకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ రానుంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఇలా బెడ్స్ కొట్టిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఫిరాయింపులు చేసే ఎమ్మెల్యే ఎవరైతే వారందరికీ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారికి డిస్క్వాలిఫై అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ అంతేకాకుండా వారికి చేర్చుకునే ముందు ఒకలాగా, చేర్చుకున్న తర్వాత మరోలాగా వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ ఎమ్మెల్యేలకు నచ్చకపోవడం కూడా ఒక బాధగా చెప్పుకోవచ్చు. వారు బాధపడుతున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్నింటి నేపథ్యంలో ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఇవాళ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, నేను కొద్ది రోజుల క్రితం ఏదో నా పైన ఒత్తిడి మేరకు నేను పోయినానని చెప్పినట్టు కూడా మన సమాచారం అంతా. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రభుత్వం కుట్రలు మరోసారి కూడా భగ్నమయ్యాయని చెప్పుకోవచ్చు. మమత, రైట్లీ వెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఆయన పలు విషయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. కేటీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇకపై బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే నెల క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఇమడలేకపోయారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఆయన పలు విషయాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి బీఆర్ఎస్ లోకి రావాలన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతం పలికారు. కేటీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇకపై బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే నెల క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఇమడలేకపోయారు.